हाय फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो दयचेसी प्रति वीडियो पूर्ति चूडंडी नचते वीडियो लाइक अंदर की शेर चेयंडी। अलागे इंका एवरैते कोत्तगा चूस्तुन्नारु प्रति रेस्पॉन्ड मन चैनल नी सब्सक्राइब चेसी बेल सिंबल नी क्लिक चेयंडी। सो फ्रेंड्स ओके దయచేసి రిక్వెస్ట్ అనుకుని వీడియోని పూర్తిగా మీరు చూడడం చాలా తక్కువ టైమే, ఎక్కువ టైం కూడా నేను పెట్టట్లేదు. ఎందుకంటే చాలామంది అన్న మీతో మాట్లాడాలి ఖచ్చితంగా అయితే కనుక అని నాకు మైగ్రేన్ ఉండడంతో ఎక్కువగా నేను మాట్లాడలేకపోతున్నాను. అందుకని మార్నింగ్ కూడా లైవ్లో చాలా స్లోగా మాట్లాడాను ఫ్రెండ్స్. అలాగే నేను ఈవినింగ్ లైవ్ కండక్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ లైవ్కి ప్రతి ఒక్కరూ మీరు రండి. 5 గంటలకు అంటే సచివాలయ లిస్టుల కొరకు జాబ్ క్యాలెండర్ గురించి నేను చెప్తున్నా. ఇప్పుడైతే దయచేసి 1 గంటకి నేను 3వ సచివాలయ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కొంతమంది లైవ్లు అడుగుతున్నారన్న 3వ సచివాలయ నోటిఫికేషన్ వస్తాదా, పోస్టులు ఏంటి, మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటిని అని అడుగుతున్నారు అందరూ. సో అలాంటి వాళ్ళ కోసం నేను వేరే ఉద్దేశం కూడా కాదు, 3వ నోటిఫికేషన్ కొరకు మరియు టెట్కు సంబంధించినటువంటి అభ్యర్థులు వీరిద్దరికి సంబంధించి ప్రత్యేకంగా ఓకే నేను ఒక్క 10-15 నిమిషాలు 1 గంటకి ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు, ఈరోజు డేట్ 22 కదా, జూన్ 22 మధ్యాహ్నం 1 గంటకు లైవ్ పెడతాను ఒక్క 10 నిమిషాలు. ఫ్రెండ్స్ దయచేసి మీకున్నటువంటి డౌట్ని మీకు ప్రిపరేషన్ ప్లాను ఇవన్నీ కూడా నేను చెప్తాను. 3వ నోటిఫికేషన్ అనేది ఏంటి, ఏ విధంగా ఇస్తారు అవన్నీ చెప్తాను, దయచేసి రండి. నేను 3వ నోటిఫికేషన్ టెట్కి సంబంధించినటువంటి వాళ్ళకి నేను చాలా పర్ఫెక్ట్గా చెప్తాను. మళ్ళీ సచివాలయం లిస్టులు అంటే ఈవినింగ్ వాళ్ళ గురించి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ అర్జెంటుగా అత్యవసరంగా ఫిల్ చే, ఇది నా స్వార్థం గురించో నేను కావాలని నేను చెప్పట్లేదు. కావాలంటే మీరు పేపర్ కూడా ఉంది, ప్రూఫ్ కూడా ఉంది, మీరే చూడండి. ప్రభుత్వము చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు అయితే కనుక మనకు ఆంధ్రప్రదేశ్లో భూ సర్వే అనేది జరుగుతుంది. సో అన్ని చోట్ల జరుగుతుంది అంటే కనుక సిబ్బంది కొరత ఉంటున్నారు. ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద మా ఊరిలోనే చేశారు. సో కొన్ని మండలాల నుంచి సర్వే వాళ్ళు వచ్చారు. వాస్తవంగా మాకు సర్వేయరు ఒకరే ఉన్నారు, మరి ఏం పని చేస్తున్నారో ఏంటో అన్నదని పూర్తి స్థాయికి కూడా తెలియదు. కొన్ని చోట్ల ఉంటారండి సచివాలయంలో స్టాఫ్, ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఎందుకు వస్తున్నారో తెలియదు, ఏం గోల్డ్ గిల్లుకుంటున్నారో తెలియదు ఇవాళ. అలాగే నేను స్వచ్ఛందంగా మా సచివాలయంలోనే చూస్తూ ఉంటాను కదా, పర్ఫెక్ట్గా నేను చూస్తూ ఉంటాను. ఏదో అలా అయిపోయింది. మరి ఇప్పుడు సర్వే చేయటానికి దాదాపుగా మీరు ఈరోజు సాక్షి పేపర్లోనే చూడండి, దాదాపుగా 650 మండలాల్లో ఇంకా సర్వేకి సంబంధించినటువంటి వెనుకబడి ఉన్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సర్వేయర్లు ఎవరైతే సచివాలయాల్లో ఉన్నాయో, ఖాళీలు ఉన్నాయో, ఆ వేకెన్సీలు అనేది పూర్తి స్థాయికి ఇప్పుడు అర్జెంటుగా రిక్రూట్మెంట్ చెయ్యాలి. ఎందుకంటే భూ సమగ్ర సర్వే అనేది పథకం కూడా మనకు ఉంది. రెండవదిగా వీటితో పాటు కానీ మిగిలినటువంటి అభ్యర్థులు ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి, నేను చెప్పింది కాదు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు అండి. నేను చాలా స్పష్టంగా చెప్పాను, 30 నాటికి వీరిని పూర్తి స్థాయిగా తీసుకోవాలి, 8 నాటికి సచివాలయాల్లో సిబ్బంది పూర్తి స్థాయిగా ఉండాలని ప్రభుత్వమే చెప్పుకొస్తుంది. మరి అధికారులు యంత్రాంగం ఎందుకనో తెలియదు, కానీ ఈరోజు మనకి సచివాలయాలు అంటే ఇంటి దగ్గర ఉన్న ఈ సచివాలయాలు కాదు, సచివాలయం మనకి క్యాంప్ ఆఫీసులో ఉన్నటువంటి సచివాలయంలో సిబ్బంది పూర్తి స్థాయిగా వచ్చారని ఈరోజు పనివేళల్లో బాగా జరుగుతున్నాయని కూడా మనం స్పష్టంగా మనం తెలుసుకున్నాం. ఒకవైపున ఇది. సో దయచేసి నేను చెప్పినటువంటి విషయం మీరు తెలుసుకోండి, అందరికీ మీరు సాధ్యమైనంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు తెలియపరచండి ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇందులో స్వార్థం లేదు, వాస్తవాలు మాత్రమే నేను చెప్తున్నాను. అలాగే సర్వేయర్ల గురించి, రెండవదిగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అండి, నన్ను అనిల్ గారు అనుకోండి బహుశా అడుగుతున్నారు ఆయనను, అలాగే కొంతమంది చాలామంది అడుగుతున్నారు అడగట్లేదు అంటలా అనే ఏంటన్నా, ప్రభుత్వం చెప్తుంది కానీ అధికారులు ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు తీయట్లేదు లిస్టు, సైట్ ఎందుకు ఓపెన్, సైట్ ఆగింది మరి మేబీ నాకు తెలిసి ఈరోజు సైటు అయినా అవ్వకపోయినా కానీ జరుగుతున్నాయండి, ప్రక్రియ మాత్రం జరుగుతుంది. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేనండి, జూన్ 1వ తారీఖుని సైట్ ఆగిపోయింది అవునా,
మీరే చెక్ చేసుకోండి, నేను చెప్పింది అవునా కాదని. జూన్ 1వ తారీఖున సైట్ ఆగిపోయింది, కానీ జూన్ 8, 9 తారీఖులను వెరిఫికేషన్ ప్రక్రియ జరిగింది, కానీ సైట్ ఓపెన్ కాలేదు. సైట్ రీసెంట్గా మళ్ళీ ఓపెన్ అయింది, మళ్ళీ సైట్ క్లోజ్ అయింది. అర్థమైందా? మరి ఎందుకని టెక్నికల్స్ అన్నదని అర్థం కాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినా కానీ సాధ్యమైనంత వరకు మనం అన్ని విషయాలు సేకరిస్తున్నాం. నిన్న మొన్న అనుకుంటే బహుశా 2 రోజుల క్రితం మనకి ఏఎన్ఎంలకు సంబంధించి ఏఎన్ఎంలో సో గోవర్ధని గారు అలాగే ప్రేమలత గారు అనుకుంటా వెస్ట్ గోదావరి సంబంధించి ఆవిడ కూడా ఇప్పుడు అడుగుతూ ఉంటారు. నాకు వెస్ట్ గోదావరి కానీ నేను పెద్దగా ఎందుకంటే కోచింగ్ సెంటర్స్లోనూ ఇంటి దగ్గర ఉంటాను, పెద్దగా నేను ఏది కూడాను వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎలా వాస్తవాలు చెప్తున్నా కదా, నేను ఏదైనా సరే టు డిఫరెంట్గా అన్ని విషయాలు చెప్పేస్తాను. సో దయచేసి మీరు అందరూ తెలుసుకోండి, ఏఎన్ఎంలకు సంబంధించి నిన్న మొన్న కూడా వెరిఫికేషన్ ప్రక్రియ జరిగింది, గుంటూరులో జరిగింది. కావాలంటే మీరే చూడండి, కృష్ణా జిల్లాలో జరిగింది, గుంటూరులో కూడా జరిగింది. నాకు అంత పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. రెండోది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు సంబంధించి పూర్తి స్థాయిగా తీసుకోవాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. సచివాలయాలకు సంబంధించినటువంటి సిబ్బంది నిన్న మొన్న కూడా ఒక న్యూస్ కూడా ఇచ్చారండి వాళ్ళు, ఒక న్యూస్ కూడా వచ్చింది. అలాగే శానిటేషన్, ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ నేనేదో చెప్పింది కాదు, మనకి సౌమ్య స్వామినాథన్ మరి ఆ శాస్త్రవేత్త కూడా చాలా ఎపిడమాలజిస్ట్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మీరు చూసారా లేదు, సౌమ్య స్వామినాథన్ గారు సెప్టెంబర్ అక్టోబర్. అలాగే ఈరోజు ఆవిడ చెప్పినటువంటి విధానం అన్ని వేరియంట్లను అంటే వ్యాక్సినేషన్ ప్రక్రియలన్నీ కూడా వ్యాక్సినేషన్లు అన్నీ కలిపితే ఎలాంటి వేరియంట్నైనా సరే మనం ఎదుర్కొనవచ్చును అని స్పష్టంగా సౌమ్య స్వామినాథన్ గారు కూడా చెప్పారు. అలాగే ఐఐటి కాన్పూర్ వాళ్ళైతే కనుక చాలా స్పష్టంగాను నివేదిక ఇచ్చారు, సెప్టెంబర్ అక్టోబర్లో థర్డ్ వేవ్ అనేది ప్రారంభం అవడానికి చాలా మార్గాలు అయితే కనుక ఉన్నాయి, ప్రభుత్వాలు అలర్ట్గా ఉండాలని ఐఐటి కాన్పూర్ ఇక త్వరలోని ఎస్బీఐ కూడా నాకు తెలిసి నివేదిక ఇవ్వచ్చు. ఇలా కొంతమంది ప్రముఖమైనటువంటి ఎపిడమాలజిస్టులు నివేదికలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి, ప్రభుత్వము ఇప్పటికైనా సరే ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలు ఉన్నాయి, జాబ్ క్యాలెండర్ మీద జరుగుతున్నటువంటి డిబేట్లు చూడండి ఎన్ని జరుగుతున్నాయి. నేను దానికి డిబేట్ పెడుతున్నాను, నేను పెట్టట్లేదు అంటలేదు, డిబేట్ దానికి కూడా చక్కగా పెడుతున్నాను, అన్నీ పాల్గొనండి. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళ దగ్గర చక్కగా మనం కొన్ని విషయాలు సేకరించుకోవాలి. ఇప్పుడు నేను ఎన్ని విషయాలు సేకరించుకుంటున్నా, ప్రతి విషయాన్ని సేకరించుకుని మీకోసమే కదా, ప్రతి విషయాన్ని సేకరించి మీకు స్పష్టంగా నేను చెప్తున్నాను. ఓకే, రెండోదిగా తర్వాత ఈరోజు 1 గంటకండి, ఎగ్జాక్ట్గా 1 గంటకి టెట్కే డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, చిన్న వీడియో కూడా నేను చేసి పెడతాను దానికి సంబంధించింది. ఓకే, అలాగే ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంటు ఏఎన్ఎంలకు సంబంధించి శానిటేషన్కి సంబంధించి అలాగే సర్వేయర్లకు సంబంధించి ప్రభుత్వం వెంటనే తీసుకోవాలని మీకు 2 రోజుల నుంచి ఈరోజు పేపర్లో కూడా మీరు చూడండి, దయచేసి ప్రతి విషయాన్ని అందరికీ తెలియపరచండి. ఓకే, థ్యాంక్ యూ అండి.